నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయానికి చాలా కష్టం మీద విజయం సాధించగలుగుతారు చాలా సులభంగా అయిపోయే పని కూడాను మీ దాకా వచ్చినప్పటికీ చాలా కఠినతరం అవుతుంది పరపతిని డబ్బుని ఉపయోగించి పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అవసరమైన సమయంలో సహాయం చేయకుండా మొహం మొహం తిప్పుకుంటారు సహాయ నిరాకరణ చేస్తారు అందుకు ఏంటి కారణాలనేది ఎంత ఆలోచించినా మీకు అర్థం కాదు వాళ్ళ ఉన్నతికి మీరు శ్రమించింది కష్టపడింది డబ్బులు పెట్టింది అన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారా అనేటువంటి ఒక భావన మీలో కలుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను మనుషులకి మనుషులకి మధ్య ఉన్నటువంటివి కేవలం వాణిజ్య సంబంధాలు తప్ప ఏ రకమైన ఆత్మీయ సంబంధాలు లేవనే విషయాన్ని గ్రహించుకుంటారు మానసికమైనటువంటి వేదన కలుగుతుంది అదేవిధంగా చనిపోయిన వ్యక్తుల జ్ఞాపకాలు కూడా మిమ్మల్ని వేధిస్తాయి మంచి జరిగినా వాళ్ళు గుర్తొస్తారు చెడు జరిగినా వాళ్ళు గుర్తొస్తారు వాళ్ళు ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా వాళ్ళు సంతోషించేవాళ్ళు నాకు అండదండగా ఉండేవాళ్ళు కదా అనేటువంటి భావన మనసులో కదులుతుంది కానీ ఈశ్వరస్కి చేయగలిగిందేమీ లేదని ఒక నిట్టూర్పు విడిచి ఊరు ఊరుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదని చెప్పని భావిస్తారు విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు వీటన్నిటికీ కూడాను ఏవో ఒక చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఎక్కడ కూడాను మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకొని ఎదుటి వాళ్ళ గడపలకు వెళ్ళి వాళ్ళ సహాయం అడగటం అనేది చేయరు ఆ కారణం చేత ఇంట్లో వాళ్ళు మీ మీద వ్యతిరేక భావం పెంచుకుంటారు ఎవరిని అడగకపోతే ఎవరు మాత్రం సహాయం చేస్తారు మీరు ఎందుకని వీళ్ళు అడగట్లేదు అనేటువంటి ఒక భావన ఇంట్లో వాళ్ళలో కలుగుతుంది కానీ మీరు ఒకటే చెప్తారు వాడు సహాయం చేయదలుచుకుంటే నాకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి తెలియవా వాడు ఫోన్ చేసి ఇంటికి వచ్చే సహాయం చేయొచ్చు కదా లేకపోతే నన్ను ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశం లేదు మనం వెళ్ళి అడిగితే అభాస్పాలవుతాం ఉన్న పరుగుపోతుంది ఉన్నందులో సర్దుకోటం మంచిది అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని మీరు అంచనా వేసినంత కరెక్ట్గా ఇంట్లో వాళ్ళు అంచనా వేయలేకపోతారు అక్కడ వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ కాలచక్రమే మహాచక్రం ఇదే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఎక్కడ న్యాయం ఉందో ఎక్కడ ధర్మం ఉందో ఎక్కడ నీతి ఉందో ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడికి తప్పకుండా విజయం అనేది ఉంటుందనేటువంటి నమ్మకాన్ని మీరు ఏర్పరచుకుంటారు నడుస్తున్నటువంటి నడిచిన కారణం చేత కొన్ని విషయాల్లో ఇబ్బందులు పట్టడం జరుగుతూ ఉంటుంది డబ్బులు వస్తాయి కానీ చేతుల్లో నిలవ్వు ఖర్చవుతాయి పొదుపు చేయడానికి అవకాశం ఉండదు అదేవిధంగా వ్యాపారం కూడా కొంత స్వప్తగా నడిచే పరిస్థితి గోచరిస్తుంది ఏం చేయాలనేది ఆలోచన చేస్తారు నూతన భాగస్వాముని కలుపుకొని వ్యాపారం చేద్దామా లేకపోతే వేరే వ్యాపారానికి మారదామా ఇది చేస్తున్న దాంట్లో ఎదుగు బొదుగు లేకుండా ఉంది ఏం చేయాలి అనేటువంటి భావన మీలో కలుగుతుంది దానికి తగిన విధంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ ధనసు రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో తెల్లజిల్లేని వత్తుతోటి గణపతి దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా లక్ష్మీ తనంతో లక్ష్మీదేవిని పూజించండి మానసికమైనటువంటి నిండుతనం వస్తుంది కొంత కలుసుబాటు అనేది తప్పకుండా ఏర్పడుతుంది అదేవిధంగా ఆరావళి కుంకుమంతో కూడాను శుక్రవారం నాడు అమ్మవారికి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన అత్యంత శ్రేష్టమైంది అందుకని ఆ దీపారాధన చేయటం అనేది చాలా మంచిదని చెప్పని సూచిస్తున్నాను అంతేకాకుండా జన్మలగ్రహం శాతం కాలసర్ప దోషం ఉన్న అపసమ్యకాల సర్పదోషం ఉన్నా సర్పకాల సర్పదోషం ఉన్నా విషధార కాలసర్ప దోషం ఉన్నా తక్షక కాలసర్ప దోషం ఉన్న కర్కోటక కాలసర్ప దోషం ఉన్నా పద్మకాల సర్ప దోషం ఉన్న మహాపద్మకాల సర్ప దోషమున్నా అనేక రకాల కాలసర్ప దోషాలు అనేక రకాల సర్పదోషాలు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి తప్పుకోవడానికి ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో సర్వరక్ష చూర్ణాన్ని కూడా మిశ్రితం చేసి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఈ ధనసరాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం అడగానే బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి